తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు, నేనైతే బోన్స్ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్. కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి ఆయిల్. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇవన్నీ ఈ పీసెస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మనకు పీసెస్కి అంతా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. కాసేపు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది చాలా టెండింగ్గా వస్తుందండి, చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి పీసెస్ కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ వాటర్ ఏం వేయలేదు, కానీ చూడండి ఇలా వాటర్ వచ్చేసింది చికెన్ మొత్తము. కాబట్టి ఇలా మనం మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే దానిక ఎలా వచ్చిందనేది మనకు అర్థమవుతుంటుంది. అది మనం ఇలా 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. మనకి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇలా ఫ్రై కావాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా సింపుల్గా ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలు, బగారా రైస్లు ఇలాంటి వాటిల్లో ఇంకా చాలా బాగుంటుందండి. చివరిగా మనం కాస్త కొత్తిమీర చల్లుకుందాం. దీనిపైన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకున్నాం. ఇలా చూడండి, ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలో, బగారా రైస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సుధా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.